అంటే ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు కదా వాళ్ళు, ఆ బుద్ధి ఎవరికి ఉండాలి? బుద్ధి జ్ఞానం ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రులకి. మీకు బుద్ధి జ్ఞానం లేదు. అపోజిషన్ పార్టీ చెప్తే వినరు, ప్రతిపక్షాలు చెప్తే వినరు, మేధావులు చెప్తే వినరు. ఎవరు చెప్పినా మీకు లెక్కలేనితనం, మీ అజ్ఞానం, మీ చేతగానితనం. మీకు అధికారాన్ని కాదు, వీళ్ళకి పరిపాలనే చేతగానే దద్దమ్మలు ఈ ప్రభుత్వం. అలాంటి దద్దమ్మలు ఏది అసాధ్యమో దాన్ని సాధ్యం చేస్తామని మీనమేషాలు లెక్కేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, విషయం మన కర్నూల్లో న్యాయ రాజధాని చేస్తా అన్నారా? చెప్పాడా లేదా? చెప్తే మొన్న అఫిడవిట్ ఏం వేశారు సుప్రీంకోర్టు అడిగితే ఏం చెప్పారు మీ అడ్వకేట్ జనరల్? మీ అడ్వకేట్ అని రికార్డు ఏం చెప్పాడు? మాకు హైకోర్టుని మార్చే ఆలోచనే లేదు, ఇది మా పరిధిలో రాదు, కాబట్టి మేము మార్చడం లేదు. కడాన జ్యుడిషియల్ అకాడమీ కర్నూలులో ఉంటే దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి సాక్షాత్తు సీజీఐ వచ్చి ఫౌండేషన్ వేశాడు. ఏమైంది అని ఇది న్యాయ రాజధాని ఏమైంది? నేను కర్నూలుకు పోతే లాయర్లు రెచ్చగొట్టి నా మీటింగ్ మీద దాడి చేయడానికి వస్తే నేను ఆ రోజు చెప్పా, మోసపోతున్నారు మీరు, వీడు అబద్ధాలు కోరు, ఓసరవిల్లు రాజకీయాలు చేస్తున్నాడు, తప్పులు చెప్తున్నాడు, నమ్మద్దని చెప్పాను. ఆ రోజు చేశారు. ఏమైంది? అయిందా? ఐ మాస్కింగ్. విశాఖపట్నంలో రాజధాని రాదని తెలియదా? ఈయనకు అధికారం లేదని తెలియదా? చట్టం లేదా? చట్ట ప్రకారం సాధ్యం కాదని తెలిసినా నాటకాలు ఆడతావా నువ్వు? విశాఖపట్నంలో ఉండే ప్రజలను మోసం చేస్తావా నువ్వు? ఏమనుకుంటున్నాను? అందుకే చెప్తాను, ఆ కొండే వాళ్ళందరూ మాట్లాడతారు రాజధాని రాకపోతే మా ప్రాంతమే అభివృద్ధి కాదంట. ఆ మతం చదువుకుందారు అంటున్నారు. ఏం చదువుకున్నారా మీరు? ఇంగిత జ్ఞానం లేకుండా ఒకసారి పార్లమెంట్లో బిల్లు ప్రకారం, చట్ట ప్రకారం రాజధాని ఎంపిక అయిన తర్వాత మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? మళ్ళీ పార్లమెంట్కు ఉంటుంది, మీకు కాదు. కనీసం రాజ్యాంగ స్ఫూర్తి లేదు, చట్టసభల గౌరవం లేదు, చట్టం అంటే తెలియని అజ్ఞానులు ఏదంటది మాట్లాడతారు? ఇవన్నీ ఉన్నాయి, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారం